హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్మెన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆపరేషన్ రావణ్ తెలుగు సినిమా రివ్యూ. పలాస మూవీ ఫేమ్ రక్షిత్ హీరోగా వెంకట సత్త డైరెక్షన్లోనే వచ్చిన చిత్రం ఇది. సినిమా అయితే ఆహాలో స్ట్రీమ్ అయిపోతుంది భయ్యా, ఆల్రెడీ ఇప్పుడే చూసాను. ఇక ముందుగా కథలోకి వెళ్తే, రామ్ అనే వ్యక్తి TV45 అనే ఛానల్కి వారసుడు. తను అదే ఛానల్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. అదే ఛానల్లో పనిచేస్తున్న ఆమె అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమలో పడుద్ది. ఇది ఇలా ఉండగా నగరంలో పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు అందరూ కిడ్నాప్ అవుతూ ఉంటారు. కిడ్నాప్ అయ్యి సీరియల్ కిల్లర్ సైకో కిల్లర్ చేతిలో దారుణంగా హత్యకైది గురవుతూ ఉంటారు. ఆ సైకో కిల్లర్ని పట్టుకోవడానికి పోలీసులతో పాటు మీడియా తరపు నుంచి రామ్ మరియు ఆమెని కూడా ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో పోలీసులు కానీ రామ్ మరియు ఆమెని కానీ సక్సెస్ అయ్యారా లేరా అనేది ఈ చిత్రం కదా. ఇలాంటి సైకో థ్రిల్లర్లో సీరియల్ కిల్లర్లో చేసే హత్యలు ఇలాంటి స్టోరీలు మనం చాలానే చూసాం. ఈ కథ కూడా అదే కోవకు చెందుతుంది. ఈ కథలో ఉన్న పాజిటివ్ కోసం మాట్లాడుకుంటే ముందుగా అది విలన్ యాక్టింగ్ అనే చెప్పచ్చు, చేంజింగ్ సీన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రెండే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అవి తప్ప నాకైతే మిగతా ఏవి అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే అనిపించలేదు. నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే, సినిమా స్టార్టింగ్లో ఏదో మంచి థ్రిల్లర్ చూస్తామేమో అనుకున్న ఫీలింగ్ అయితే అనిపించింది. కానీ రాను రాను మనోడి నరేషన్ అయితే బాగా స్లోగా ఉంది. ఎక్కువగా ఇల్లాజికల్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు లాజిక్ లేకుండానే చాలా సీన్స్ గడిపించారు. కొన్ని సీన్స్ అయితే చాలా కామెడీగా అనిపిస్తాయి. అసలు మరీ మినిమం ఆలోచించకుండా ఎందుకు అలా తీసారో కూడా అర్థం కావట్లేదు. హీరోయిన్ కిడ్నాప్ జరిగే టైంలో కారులోంచి కారుకి చిన్న బొక్క పెట్టి ఆ బొక్కలోంచి సిగ్నల్ ఇచ్చే సీన్ అయితే ఉంటుంది, మరీ కామెడీగా ఉంటుంది. చేతిలో మొబైల్ పెట్టుకుని లొకేషన్ పంపితే సరిపోయే దానికి ఎంత కథ ఎందుకు నడిపాడు నాకైతే అర్థం లేదు భయ్య. నాకైతే ఈ సినిమా చాలా రొటీన్గా బిలో యావరేజ్గా అనిపించింది భయ్య. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.